హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సో తనకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండబోతుంది? సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే, సపోర్టుల వలన పనులు జరగవు అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిన విషయమే. ఓకే. గతంలో కూడా ఇలాంటి వివాదమే రేపారు. ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు, అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎంట్రీ ఇచ్చినప్పుడు పోటీగా తారక రత్నం దించారు. ఆయనతో 9 సినిమాలు సైన్ చేయించారు. 9 మంది పైగా నిర్మాతలు సైన్ చేసి అడ్వాన్సులు ఇచ్చి సినిమాలు ప్రారంభించారు ఒకే రోజు. అది ప్రపంచ రికార్డు. ఒకే రోజున 9 సినిమాలు పైగా ప్రారంభోత్సవాలు జరుపుకున్నటువంటి హీరో అలా ఆయన చరిత్రలోకి ఎక్కాడు. అదే టైంలో తనదైన ప్రయాణం తను ప్రారంభించాడు. రామోజీరావు గారి సినిమా నుంచి ఎంట్రీ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తన ఏంటి అనేది అర్థం చేయించే ప్రయత్నం చేసుకున్నాడు. ఆ తర్వాత సింహాద్రి ఆది సినిమాలతో తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చేసుకున్నాడు. ఈరోజుకి అతను నందమూరి కుటుంబంలో హయెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్గా ఉన్నాడు. అంటే మార్కెట్ కొలమానం ప్రకారమే చూడాలి. ఆయనకి బాలకృష్ణకి మాటలు ఉన్నాయా లేదా, వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉన్నారా లేదా, ఈ చర్చ జరుగుతూనే ఉంది ఇప్పటికీ. కళ్యాణరామ్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరూ సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో కనిపించలేదు అనేటువంటి ఒక గొడవ మీద చాలా చర్చలు జరిగాయి. చాలామంది రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అలాగే కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అతని మీద విమర్శలు నడిచినాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్ మీద విరుచుకుబడిన సందర్భాలు ఉన్నాయి. పర్టికులర్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పుడు తెలుగుదేశం క్యాడర్ గ్రాంటెడ్గా తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ మీద దాడులు చేశారు. ఆయన ఖండించాడు దాన్ని. అయితే ఆ ఖండించిన పద్ధతి నెమలి పింఛన్తో నిమిరినట్లుంది, గడ్డపారతో డేకినట్లు లేదు అనే ఉద్దేశంతో దాడి చేశారు. ఇలా ఎవరి పద్ధతిలో వాళ్ళు, అలాగే ఆ టైంలో తారక రత్న ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకేలాగా ఒకే పద్ధతిలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఒకే టైంలో ఆయనది గ్రాండ్ ఎంట్రీ, అధికారిక ఎంట్రీగా మాట్లాడారు తారక రత్నది. ఈయనదేమో వేరే మార్గంలో ప్రయత్నం చేసుకోవడానికి వస్తున్నటువంటి ఒక అనామక ఎంట్రీగానే మొదలైంది. కానీ ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారు అనేది చూస్తే వాళ్ళ ప్రతిభ నిర్ణయిస్తుంది. ఆ ప్రతిభ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడుతుంది. ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు హరికృష్ణ మనవడిని. ఈ హరికృష్ణ మనవడు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు అనేది ఇప్పుడు చెప్పడం కష్టం. కానీ అతని లుక్ ప్రామిసింగ్గా ఉంది. అలాగే ఆయన వాయిస్ని ఇంట్రడ్యూస్ చేశాడు ప్రపంచానికి చౌదరి గారు. అంటే ఒక రకంగా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఆ ప్రమాణ స్వీకారం లాగానే మొదలైంది అది, ఆ వాయిస్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేది. అంటే అతను ఎలా ఉంటాడు అనేది, అతను ఫిజిక్ ఏమిటి, అతను ఏ హైటు అనేది ఒకటి ప్రపంచానికి తెలియజేశాడు. దాంతోపాటు అతని వాయిస్ ఏమిటి అంటే, నందమూరి కుటుంబం నుంచి వచ్చేటువంటి హీరోల మీద ప్రజలకు రకరకాల అంచనాలు ఉంటాయి. అంటే దీనికి ఒక బెంచ్ మార్క్ను క్రియేట్ చేశాడు ఆయన సీనియర్ ఎన్టీఆర్. డైలాగ్ చెప్పడంలో ఆయనది ఒక స్టైలు, ఒక గంభీరమైన వాయిస్ ఆయనది. ఆ గంభీరమైన గొంతుతో ఆయన, అంటే అక్కినేని నాగేశ్వరరావు గారే ఆ రోజుల్లో భయపడ్డాడు ఆయన, ఆయన డైలాగ్ చెప్పే పద్ధతి అవన్నీ చూసి. అంటే చాలా బేస్ వాయిస్తో చాలా అద్భుతంగా ఎక్స్ప్రెసివ్గా డైలాగ్ చెప్పగలడు ఆయన. అందుకని ఆయన వారసుల మీద ఆ ప్రెజర్ ఉంటుంది, కంపారిజన్ ఉంటుంది ఖచ్చితంగా. సో జూనియర్ ఎన్టీఆర్ చాలా అద్భుతంగా డైలాగ్ చెప్పగలడు, మాడ్యులేట్ చేయగలడు అనేటువంటి తను బయటపడిపోయాడు ఆ గందరగోళంలో నుంచి. మరి కొత్త వారసుడు ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఇతని వాయిస్ ఏమిటి అనే దాని మీద కూడా శ్రద్ధ ఉంటుంది ప్రపంచానికి. అందుకని ఆ వాయిస్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు డైరెక్టర్ గారు. అనుకుని ఆ ప్రమాణ స్వీకారం అనే పద్ధతిలో నేను అని చెప్పి
ఇలా ముత్తాత గారి మనవడిగా నేను ఎంట్రీ ఇస్తున్నాను, నందమూరి తారక రామారావు గారి లెగసీలో భాగంగానే నేను ఎంట్రీ ఇస్తున్నాను అని చెబుతూ, ఆయన ఎలాగైతే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించాడో అలాగే నేను కూడా మెప్పించే ప్రయత్నం చేస్తాను, తప్పకుండా మెప్పిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఖచ్చితంగా కళా ప్రపంచానికి నేను నా వంతు కంట్రిబ్యూషన్ నిజాయితీగా అందజేసే ప్రయత్నం చేస్తాను అనేది ఆయన ప్రామిస్ చేశాడు ఆ కుర్రాడు. ఆ ప్రామిస్ చేయటం అనేదాన్ని ఎందుకు ఎంచుకున్నాడు వైవిఎస్ చౌదరి గారు అంటే, దానిలో ఆ ప్రమాణ స్వీకారంలో రకరకాల మాడ్యులేషన్స్ ఉంటాయి, ఆ మాడ్యులేషన్స్ ప్రాపర్గా పలికాయా లేదా అనేది ఒకటి, పలికించగలిగాడా లేదా, అది క్యారీ అయినాయా లేదా, క్యారీ అయ్యే విధంగా అతని డైలాగ్ డెలివరీ నడిచిందా లేదా, ఆ డెప్త్ ఉందా లేదా, అలాగే ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ నుంచి ఎన్టీఆర్ వారసుల నుంచి ఆశించేటువంటి ఆ కెపాసిటీ ఇతని గొంతులో ధ్వనిస్తుందా లేదా, ఇవన్నీ తను టెస్ట్ చేసుకోవడంతో పాటు ప్రపంచానికి తెలియజేయటం కూడా తన బాధ్యతగా ఫీల్ అయ్యి చేశాడు ఆయన. ఎందుకు ఇంత రెస్పాన్సిబిలిటీ భుజాన వేసుకున్నాడంటే ఆయన సీనియర్ ఎన్టీఆర్ అభిమాని, సీనియర్ ఎన్టీఆర్ గుడివాడ, అంటే గుడివాడ ఎన్టీఆర్ అభిమాన సంఘానికి ఆయన కొంతకాలం నాయకుడు వైవిఎస్ చౌదరి. ఆ తర్వాత ఆయన సినిమా ప్రయాణం కూడా ఆయనతోనే కొనసాగింది. ఆ తర్వాత హరికృష్ణ గారితో ఆయన రిలేషన్ నడిచింది. రిలేషన్ అంటే ఏమీ లేదు, చిన్న ఒక రకమైన గురు శిష్య బంధమే. ఈయనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన చూసుకునేవాడు, అలా మొదలైంది ఈ ప్రయాణం. దాంతో ఆయన హరికృష్ణని సాహసరత్న అని ఒక బిరుదు ఇచ్చి ఆయనతో సీత అది నాగార్జున కాంబినేషన్లో వచ్చిన సీతారామరాజు, అలాగే సీతయ్య, ఈ సినిమాలతో ఆయనకు ఒక స్టార్ స్టేటస్ని ఇచ్చాడు. ఆ తర్వాత చాలామంది నిర్మాతలు హరిశ్చంద్ర ప్రసాద్ ఇలాంటి సినిమాలన్నీ ఆయనతో చేశారు హరికృష్ణతో. అంటే చాలా లేట్ వయసులో ఆయన్ని ఒక స్టార్ హీరోగా నిలబెట్టినటువంటి కెపాసిటీ వైవిఎస్ చౌదరికి ఉంది. మధ్యలో ఆయన కొన్ని సినిమాలు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ హీరోని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయంలో ఆయనకు ఒక జ్ఞానం ఉంది. అది తనని తాను అంటే తను సినిమాలు చూడటం ద్వారా, పర్టికులర్గా ఎన్టీఆర్ సినిమాలు చూడటం ద్వారా తన్ని తాను అలా డిజైన్ చేసుకున్నాడు ఆయన. ఆ డిజైన్లో నుంచి ఈ కుర్రాడు వస్తున్నాడు ఇప్పుడు, ఈ ఫోర్త్ జనరేషన్ హీరో కాబట్టి ఇతని మీద ఖచ్చితంగా అంచనాలు క్రియేట్ అయ్యే పద్ధతిలోనే చేశాడు ఆయన. అంచనాలు క్రియేట్ అయినాయి, ఇతను డెఫినెట్గా విజయం సాధించి, ఆ విజయం అంటే నందమూరి కుటుంబం నుంచి తను ఒక పెద్ద విజయం అందుకునేటువంటి ప్రయత్నం వైవిఎస్ చౌదరి చేస్తున్నాడు, అది డెఫినెట్గా ఫలప్రదం అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఒక తెలుగు ఇంటి అమ్మాయిని పరిచయం చేస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా, ఆవిడ ఇష్టపడేటువంటి నటి భానుమతి, ఆ అమ్మాయి ఇష్టపడేటువంటి నటి, ఆ పేరుకి నందమూరి కుటుంబానికి కూడా ఒక రిలేషన్ ఉంది. మల్లీశ్వరి సినిమా దగ్గర నుంచి మొదలైందా లేకపోతే అంతకుముందు 1953లో వచ్చినటువంటి భానుమతి గారు స్వయంగా దర్శకత్వం వహించినటువంటి చండీరాణి సినిమాతో మొదలైందా అనేది పక్కన పెడితే, భానుమతి గారు ఇష్టపడేటటువంటి హీరో ఎన్టీఆర్ కాబట్టి ఆ కాంబినేషన్లో ఇప్పుడు ఆవిడతో కూడా ఒక ప్రమాణ స్వీకారం చేయించి అతి త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ఆయన. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా పెద్ద విజయం సాధించి, అంటే దేవదాస్ లాంటి యూత్ఫుల్ అంటే రామ్ ఎనర్జెటిక్ హీరో రామ్ని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా, ఆ దేవదాస్తో ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ని ఆడియన్స్కి ఇచ్చి ఒక రకంగా థియేటర్లను ఛార్జ్ చేసి థియేటర్లకు రప్పించి అద్భుతమైన వసూళ్ళు సాధించాడు ఆయన. ఈ సినిమాతో మళ్ళీ ఆ మ్యాజిక్ని రిపీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అది వర్కౌట్ అయ్యేలాగానే ఉంది, చూడాలి ఆ సినిమా ఏ మేరకు ఆ సక్సెస్ అవుతుంది అనేది. ఆయన చూస్ చేసుకున్న హీరో అలాగే హీరోయిన్ వాళ్ళిద్దరూ ఒక మంచి కథని అంటే ఒక మంచి ఎనర్జెటిక్ లవ్ స్టోరీని ప్రజలకు కన్వే చేయడానికి తగిన శక్తి సామర్థ్యాలతో కనిపిస్తున్నారు.